హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మామిడి తాండ్ర చేస్తున్నాం. మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలు మనకి బాగా దొరుకుతాయి కాబట్టి వాటితోటి మామిడి తాండ్ర చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను దానికి రెండు మామిడికాయలు తీసుకున్నాను. బాగా పండిన కాయలు తీసుకున్నాను, తీయగా ఉన్నాయన్నమాట. మా తమ్ముడు పంపించాడు చెట్టు మీద కాయలు అన్నమాట. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రెండు కాయలని మనం పీల్ తీసుకోవాలి. చాలా తక్కువ పంచదార మామిడికాయలు ఉంటే చాలు, మనం ఏం అవసరం లేదు దీనికి. చాలా టేస్ట్ బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా మొత్తం పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసేసుకున్నాను, సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇవి. మొత్తం తీసి మిక్సీ జార్లో వేసాను. మనం మిక్సీ జార్లో వేసి తిప్పుకోవాలన్నమాట. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో నుంచి తీసిన తర్వాత మన కాయలు పీసు ఉంటే కనుక ఒక్కసారి వడకట్టుకుంటే బాగుంటుంది. పీసు లేకపోతే మాత్రం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న కాయలకి పీసు లేదు, బాగుందన్నమాట. అందుకని డైరెక్ట్గా తీసుకుంటున్నాను నేను. దీని మామిడికాయ టేస్ట్ని బట్టి స్వీట్నెస్ మీకు ఎంత కావాలంటే అంత షుగర్ యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 3 స్పూన్స్ షుగర్ వేసాను. రెండు మామిడికాయలు తీసుకుంటే నాకు అది సరిపోయింది. మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేను ఇప్పుడు మీ షుగర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి పొయ్యి మీద పెడుతున్నాను. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది మనకి. అలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం. చూసారా మనకి ఎలా కుక్ అవుతూ ఉందో. అలా కొంచెం చిక్కబడుతుంది దగ్గరికి. కొంచెం చిక్కబడింది మనకి, చక్కగా మామిడికాయ మొత్తం పచ్చి వాసన అంతా పోయిందనమాట. బాగా కుక్ అవుతుంది చూసారా. ఈలోపు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకున్నాను. ఏంటంటే మనం ప్లేట్లో పోసుకుంటే ఆ తర్వాత మనం తీయటానికి ఫ్రీగా రావటం కోసం నెయ్యి రాసుకుని ఆ ప్లేట్లో వేసుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాను కదా, దీని ఎండ్లో పెట్టాలి. నేను రెండు కాయలు వేసాను కాబట్టి కొంచెం పలచగానే వచ్చింది నాకు. నేను 3 డేస్ ఎండలో పెట్టానన్నమాట. అంటే ఎండని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ ఇది వచ్చేసి మనకి లేయర్స్ లేయర్స్గా కావాలి అంటే మనం ఈ ఒక రోజు ఎండలో పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ డే ఇదే ప్రాసెస్లో వచ్చేసి దానిపైన పోసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. లాస్ట్కి వచ్చేటప్పటికి 3 డేస్ ఎండాలన్నమాట. ఎండితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది, అప్పుడు లేయర్స్ లేయర్స్లో వస్తుంది. నేను రెండు మామిడికాయలు వేస్తే నాకు ఆ సైజ్ అంతలావే వచ్చిందన్నమాట. నేను ఆ ప్లేట్లో పోసుకుంటాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మామిడి తాండ్ర మాత్రం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామిడికాయల సీజనే కాబట్టి రెగ్యులర్గా మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి మనకు కూడాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేయండి. చూసారా ఎలా ఉందో? చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నాకైతేను. ఏంటంటే మనం స్టోర్ చేసుకోవచ్చు, నిల్వ ఉంటాయి అన్నమాట ఇవి. మామిడికాయల సీజన్ కాబట్టి ఇప్పుడు ట్రై చేయండి.